హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. కట్టడిలోనే కేసులు మరణాలు మాత్రం పెరిగాయి. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొద్ది రోజులుగా 5,000 దిగునే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 800,000 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 4,194 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. 24 గంటల వ్యవధిలో 255 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అంతకు ముందు రోజు 104 కంటే మరణాలు భారీగా పెరిగినాయి అన్నమాట. ఇక ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి వైరస్ సోకగా 5.15 లక్షల మంది ఇప్పటి వరకు చనిపోయారు. క్రియాశీల కేసులేమో 42,219 పడిపోయి క్రియాశీల రేటు 0.10% తగ్గింది. నిన్న 6,208 మంది కోలుకున్నారన్నమాట. మొత్తం రికవరీలు 4,24 లక్షల మంది దాదాపుగా. అయితే ఇక్కడ నిన్న 16.7 లక్షల మందికి టీకాలు వేశారు. నిన్నటి వరకు కూడా 174 కోట్ల పైగా టీకా డోసులు అయితే పంపిణీ చేయడం జరిగింది దేశంలోని. సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.